నీళ్లు అనేటివి చాలా సున్నితమైన విషయం. అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. ఈ రోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి. చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి, భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకలైజేషన్ చేయమన్నాను. ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు, మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అవన్నీ వర్కౌట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు చాచనం చేయండి, మీకు నీళ్లు కావాలి. ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దూరదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి అన్నారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, నీకు నీళ్లు కావాలన్నా నీళ్లు ఇస్తా, అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడద్దని చెప్పారు. నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది వ్యత్యాసం వాళ్లకు మనకు. అందరికి నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా, ఎవ్వరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం. 100 TMC నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. అది తీసుకొస్తే 160 TMC నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైన శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల, కందలేరు, పూండి గూడు వెళ్లిపోతుంది. ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది. నాగార్జున సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్ లో ఒక టందలు పెట్టి బనక చెర్లకు నీళ్లు తీసకపోతే గేమ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే 1000 TMC నీళ్లు గోదావరిని సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి, అన్ని చేసుకుందాం.